గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ప్రధానంగా రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్ అనే ప్రధాన శీర్షిక ప్రచురించింది ఈనాడు. అద్దె పద్ధతిలో ప్రైవేటు బస్సులు, లండన్ తరహాలో అమలుకు యోచన, ప్రపంచ బ్యాంక్ నుంచి భారీగా రుణం, 500,000 జనాభా దాటిన నగరాలపై దృష్టి, త్వరలో రాష్ట్రాల రవాణా మంత్రులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఏపీ మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా కూడా ఇది మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పాఠ్యాంశంగా నైతిక విలువలు అనే ఒక టైటిల్ కూడా చూడొచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది, మంచిని కాపాడడానికి కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. మాజీ డీజీపీ ద్వారా ఆత్మకథ ఆవిష్కరణ అనే ఒక వార్త కూడా చూడొచ్చు. సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది, కొన్ని సందర్భాల్లో మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు, పిల్లల నుంచి మంచి విద్యాబోధన చేయడం ద్వారా వారిలో నైతిక విలువలు పెంపొందించవచ్చని ఇక డీజీపీ ద్వారా ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక పల్లెల్ని బాగు చేసుకుందామనే ఒక వార్తను కూడా చూడొచ్చు. గ్రామ సభల్లో సంకల్పం, రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత పల్లె ప్రగతి ప్రారంభం, కొన్ని జిల్లాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తనిఖీలు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో వడ్గాం వాగును అతి కష్టంగా దాటుతున్న ఆ జిల్లా కలెక్టర్ వాహనం అని కూడా ఆ రోడ్డు దుస్థితికి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక కృత్రిమ మేధలోనూ మేటిగా ఎదుగుతామనే ఒక వార్తను కూడా చూడవచ్చు. ప్రపంచంలోని 25 ఆవిష్కరణ కేంద్రాలు అగ్రస్థానమే లక్ష్యం, ఈ రంగంలో 3,000 కోట్ల పెట్టుబడులు, 200 అంకుర సంస్థల స్థాపన, ఇక పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ఏఐ వెబ్సైట్లో ఆవిష్కరణ, 10 సంస్థలతో 8 ఒప్పందాలు అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఇష్టారాజ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తింపు అని కూడా ఇక్కడ ఒక శీర్షిక చూడవచ్చు. పుర ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభావం, జాబితాలో తప్పులు, ఓటర్లకు తిప్పలు, పక్కాగా బోగస్ ఓటర్లు, చక్రం తిప్పిన నేతలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, 21వ శతాబ్దిలో పెద్ద పాత్ర పోషించాలి, ఇందుకు సన్నద్ధం కావాలి, డిఆర్డిఓకు ప్రధాని సూచన, యువ ప్రయోగశాలల జాతికి అంకితం, హైదరాబాద్లో డిఆర్డిఓ మరో ప్రయోగశాల అనే వార్తను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక చిరంజీవి మోహన్ బాబుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఇక్కడ చూడవచ్చు. చిరు మోహన చుంబనం అని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశంలో మోహన్ బాబుకు ఆత్మీయంగా ముద్దు పెడుతున్న చిరంజీవి అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు సంక్షేమ మండలి, 4 స్థాయిలో ఉద్యోగులతో మండళ్ళు, ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక కొత్త సచివాలయాల పూర్తి వివరాలు సమర్పించండి, విస్తీర్ణం, డిజైన్, కాల వ్యవధిపై స్పష్టత ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, ఇక పాపాచాజా అని మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల వీళ్ళు అని ఈ తప్పుడ తడకకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. కొన్ని చోట్ల డాట్లు కూడా ఓటర్లే, తప్పుల తడకలుగా ఓటర్ల జాబితాలు, ఎస్సీ ఓటర్లు బీసీలుగా, బీసీలు ఎస్టీలుగా, కులగణన అస్తవ్యస్తం, అయోమయం. రామగుండం 9వ డివిజన్లో 130 మంది ఎస్సీలు, ఇతర కులాల్లో నమోదు. ఇక ఇతర వార్డులు డివిజన్లోనూ ఇదే తీరు. రిజర్వేషన్లు మారిపోతాయని ఆందోళన, పట్టణాల్లో ఓటర్లు, నాయకుల గగ్గోలు, అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అని కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఎలా కడతారో చెప్పండి, స్తోమత లేదన్నారు, బడ్జెట్ సవరించామన్నారు, ఆర్థిక మాంద్యంలో కోట్లు ఎలా ఖర్చు పెట్టగలరు, సచివాలయం విస్తీర్ణం ఎంత, తుది ప్లాన్ ఏది, కౌంటర్ వేయండి అని సర్కార్కు హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఇక పింఛనర్లకు వేతన సవరణ ఉత్తర్వులో జారీ, కోరుకున్న ఛానల్ ఇవ్వాల్సిందే, చాయిస్ వినియోగదారుడిదే, ఎంఎస్ఓలు నిర్దేశించొద్దు, గుత్తాధిపత్యాన్ని సహించబోమని ట్రాయ్ చైర్మన్ రామ్ శేఖ్ శర్మకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆర్టీసీలో సంక్షేమ మండలి ఏర్పాటు, ప్రతి డిపో నుంచి ఇద్దరు, మొత్తం 202 మంది అని సమస్యను ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక ఫోన్ మాట్లాడుతూ వెళ్ళి బావిలో పడి మహబూబాబాద్లో సిద్దిపేట జిల్లావాసి మృతి, విషాదంగా విహారయాత్ర అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక అరచేతిలో అశ్లీలం, పూర్ణ వీక్షణలో భారత్ టాప్, డేటా వినియోగంలోనూ మనమే 1 అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రాజ్యసభకు కవిత అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. మరో స్థానంపై ఉత్కంఠ, కేకే కొనసాగింపు అనుమానమే, రేసులో పొంగులూటి సురేష్ రెడ్డి, నాయిని మధుసూదనాచారి, మున్సిపల్ ఎన్నికల తర్వాత స్పష్టత, ఏప్రిల్ 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మంచిని కాపాడేందుకు కఠినంగా ఉండాలి, అందులో తప్పేమీ లేదు, కర్తవ్య నిర్వహణలో అవసరం కూడా అని
కేసీఆర్ వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి కూడా. ఇక ప్రభుత్వం బిగ్ బాస్ కాదు, పౌరుల సమాచారం భద్రం వివాదం సృష్టించే యత్నం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇక భవిష్యత్తు కృత్రిమ మేధదే అని కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మాలో ఆగ్రహం అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. వేదికపై నటుడు రాజశేఖర్ ఆవేశం, అధ్యక్షుడు నరేష్ తీర్పుపై మండిపాటు, తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన, చిరంజీవి మోహన్ బాబు అసహనం, ఆ తర్వాత క్షమాపణ చెప్పిన జీవిత, మా ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక అక్షరాస్యతతో వెనుకబాటు తెలంగాణకు మచ్చ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. నాలుగు నిరక్షరాస్య రాష్ట్రాల్లో ఒకటిగా కావడం సిగ్గు, దానిని పోగొట్టుకోవడానికే ఈచ్ వన్ టీచ్ వన్ స్వచ్ఛ ఆకుపచ్చ తెలంగాణ సీఎం సంకల్పం. గుండ్ల పొట్లపల్లి గ్రామ సభలో సీఎస్ సోమేష్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పల్లె ప్రగతి తనిఖీలు అని కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక రాజ్యాంగంపైనే ఉద్యమమా, పాకిస్తాన్ చర్యలపై నూరత్తరేం, శరణార్థులపైన మీ పోరాటం, బాధితుల రాకను అడ్డుకుంటారా, సీఏకి వ్యతిరేకంగా నిరసనలా, కాంగ్రెస్పై ప్రధాని మోదీ ధ్వజం సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఎన్ఆర్సీకి అవసరమైతే ఎన్పిఆర్ డేటా, రాష్ట్రాలను సంప్రదించాకే ఎన్ఆర్సీ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే సిఏఏపై కాదు పాక్పై పోరాడండి అని ప్రధాని మోడీ పిలుపుకి సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. సిఏఏ వ్యతిరేకించడం పార్లమెంటును వ్యతిరేకించడమే అని ప్రధాని మోడీ అన్నట్టుగా కూడా, అలాగే చౌకగా మరిన్ని ఛానళ్ళు, మార్చి నుంచి 130కి 200 ఛానల్ ఇవ్వాలంటూ కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకటించిన ట్రాయ్ అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్ భరోసా, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణలో వెళ్ళించిన చిరంజీవి అని కూడా చిరంజీవి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇక పండుగ పూట ఫాస్ట్టాగ్ పరేషాన్ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. సంక్రాంతి వేళ హైవే టెన్షన్, వీలైనన్ని ట్యాగ్లు అమ్మేందుకు ప్రత్యేక చర్యలు, నెల తర్వాత 50% చేరిన ట్యాగ్ వాహనాల సంఖ్య, 75% చేరుకుంటేనే పండుగ వేళ సాఫీ ప్రయాణం. ఇక కొత్త విధానంతో భారీగా పెరిగిన టోల్ ఆదాయం, నెల రోజుల్లో 4.50 కోట్ల పెరుగుదల అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మేనిఫెస్టోతో కొట్టేద్దామని ఒక వార్తను చూడవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక మేనిఫెస్టోలపైనే కాంగ్రెస్ దృష్టి, స్థానికులతో కమిటీలు. ఇక గత 6 ఏళ్ళుగా పరిష్కారం కాని అంశాలపై ఫోకస్, రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. ఇక రేపు అన్ని జిల్లాల్లో కీలక సమావేశాలకు నిర్ణయానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, నైతికత నేర్పుదాం అనే కేసీఆర్ వెల్లడించిన దానికి సంబంధించిన వార్తనే అన్ని దినపత్రికలు కూడా ప్రధానంగా హైలైట్ చేశాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు నైతిక పాఠాలు, మాజీ డీజీపీ హెచ్జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జిఆర్ స్వామి లాంటి ధార్మిక వేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలు. ఇక పాఠ్యాంశాల తయారీకి మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం, సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది, ఇక కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారు, ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది, సమాజం కోసం కఠిన పనులు చేయక తప్పదు, సంపూర్ణ అక్షరాస్యత సాధనలో పోలీసులు వారి వంతు పాత్ర పోషించాలి అని కూడా పిలుపునిచ్చినట్టుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సచివాలయమా అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసిన సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇయర్ ఎఫ్ఐగా 2020 కృత్రిమ మేధస్సులో అగ్రగామిగా రాష్ట్రమని కేటీఆర్ వెల్లడించిన దానికి సంబంధించిన వార్తను కూడా ఆంధ్ర సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇంజనీరింగ్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు కసరత్తు, విధి విధాన రూపకల్పనకు త్వరలో కమిటీ కూడా వేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, ప్రగతి బాటన పల్లె అనే వార్తనే ప్రధాన శీర్షికగా ప్రచురించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత పల్లె ప్రగతి ప్రారంభం, వరంగల్ రూరల్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఇక జిల్లాలో ప్రగతి పనులు ప్రారంభించిన మంత్రులు అధికారులు, తొలి రోజున భారీగా విరాళాలు, వర్ధన్నపేటలో 22 కోట్లు ఇచ్చిన దాత. ఇక పల్లె పలు ప్రాంతాల్లో అభివృద్ధికి ముందుకు వస్తున్న ప్రముఖులు, పంచాయతీ కార్యాలయాల ముందు కొత్త ట్రాక్టర్ల సందడి అని కూడా ఈ సందర్భంగా మనం చూడవచ్చు. ఇక పల్లెల ప్రగతితోనే రాష్ట్రం అభివృద్ధి, మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణ ప్రగతి, సొంత డబ్బుతో మోహినికుంటలో ఫంక్షన్ హాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెల్లడించినట్టుగా కూడా చూడవచ్చు మనం. ఇక విలువలు పెంచేలా విద్యాబోధన అనే టైటిల్తో నేను కేసీఆర్ డైరీ ఆవిష్కరణలో చేసిన వ్యాఖ్యలను కూడా నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక రేపు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, ఇక మున్సిపల్ ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్, పలు
ఇతర అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆహ్వానం అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రైతు ఖాతాలోకి 12,000 కోట్లు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోడీ పథకంలో చేరకుండా కొన్ని రాష్ట్రాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని తుమ్కూరు సభలో ప్రధాని విమర్శ అని కూడా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక కృత్రిమ మేధ సంవత్సరం 2020 అని కూడా ఈ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటనకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు విధి విధానాలు, సీఎం కేసీఆర్ ఆదేశాలతో సర్క్యులర్ జారీ, ఫిర్యాదులు ఇచ్చేందుకు ఈ బాక్సులు, డిపో రీజన్ జోన్ల స్థాయిలో సమావేశాలను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక అక్షర తెలంగాణ కోసం మేము సైతం సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని సాధిస్తాం, ముందుకొస్తున్న ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలను కూడా చూడవచ్చు. ఇక రాష్ట్రంలో నిరక్షరాస్యుల 53 లక్షల మంది, 50 ఏళ్ళు పైబడిన వారిలో 33.95 లక్షల మంది. ఇక వెల్లడించిన రాష్ట్ర వయోజన విద్యాశాఖ సాక్షర భారత్ను నిలిపివేసిన కేంద్రం ఆగిపోయిన అక్షరాస్యత కార్యక్రమాలను కూడా మనం ప్రాధాన్యంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణ ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇక ఈరోజు ప్రధానంగా పిఎం మోడీ వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే చౌకగా మరిన్ని ఛానళ్ళని దానికి సంబంధించిన వార్తలతో పాటు నైతికతను ఒక సబ్జెక్టుగా పెట్టాలని కేసీఆర్ వ్యాఖ్యల్ని, ఇక అలాగే అన్ని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో తప్పుల తడకకు సంబంధించిన వార్తని అన్ని ప్రధాన దినపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఇక ఇవి వాటి ప్రధాన శీర్షికలు. మరిన్ని పత్రికలు, మరిన్ని ప్రధాన శీర్షికలతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.